అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హాజీకి చెందిన టాటా ఆటోమొబైల్ షోరూంను మూసివేయాలని వైసీపీ నేతలు బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ నాయకులు జేసీ అస్మిత్రెడ్డి స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే షోరూంకు వెళ్లి హాజీతో చర్చించారు. తాడిపత్రిలో గెలిచిన టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జేసీ అస్మిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షాప్ బంద్ చేయమన్నారు. వాళ్ళకి ఎట్లో వాడిప్పుడు చైర్మన్ పొజిషన్ కావాలా, కొడుకు నిలబడ్డాడు, కొడుకుని చైర్మన్ చేసుకోవాలా, సత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారు. షాపులకు పోయి లేదంటే కాల్ చేస్తాము అని యాడికి పోతారు. ఇంకా ఇది ఊర్లో వాళ్ళే బెదిరించుకుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళనే. ఇంకేం మనుషులు వీళ్ళంతా, అందుకు వచ్చినాం కూర్చున్నాం ఇట ఏంటి ఇబ్బంది చేస్తారు అని. లాక్ వేసి పెట్టినారు కదా, నేను వచ్చి గేట్ ఓపెన్ చేయించి లోపలికి వచ్చినాం మేము. షట్టర్ గిట్టర్ అన్ని వేసినారు, మనుషులు లేరు, ఎవరు లేరు. ఇలా వస్తే కాలుస్తామన్నారంట. ఏంది కాల్చేది, ఇదేనా ఇంకా? ఇట్లే బెదిరించుకుంటా పోతాంటే యాడికని పోతాము? ఎంతమంది నన్ను బెదిరిస్తారు? ఆ రోజు ఎవరు లేకపోతే కూడా వీళ్ళందరూ ధైర్యంగా ముందుకొచ్చి మా కోసం వేసినారు. ఈ రోజు బెదిరిస్తున్నారు వాళ్ళని, ఆ రోజు బెదిరింపులు. సరే ఎట్లో పోలీసు వల్ల కొంచెం సాఫీగా జరిగినాయి ఎలక్షన్లన్నీ. ఇప్పుడు ఇంకా ఏదో విధంగా చైర్మన్షిప్ తీసుకోవాలి చేతిలోకి ప్రయత్నిస్తాం, అవుతున్నారు. చేయని ఎన్ని రోజులు చేసుకుంటారు, చేసుకుందాం, చూస్తాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హాజీకి చెందిన టాటా ఆటోమొబైల్ షోరూంను మూసివేయాలని వైసీపీ నేతలు బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ నాయకులు జేసీ అస్మిత్రెడ్డి స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే షోరూంకు వెళ్లి హాజీతో చర్చించారు. తాడిపత్రిలో గెలిచిన టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జేసీ అస్మిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. రాజేంద్ర, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సంబంధించి మున్సిపాలిటీ సంబంధించి హాట్ టాపిక్ గా మారింది ఈ మొత్తం. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి 18 వచ్చాయి, సిపిఐ ఒకటి, ఇండిపెండెంట్ కూడా వచ్చాయి. సిపిఐ ఇండిపెండెంట్ కూడా టీడీపీ వాళ్ళ మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. అయితే టీడీపీ సంబంధించి మొత్తం 20 స్థానాలు గెలుచుకున్నట్టయింది. వైకాపాకు సంబంధించి 2 స్థానాలు ఏకగ్రీవం అయినాయి. 22 వార్డులో అంబిక, అలాగే 31 వార్డులో ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరు ఏకగ్రీవం అయ్యారు. అలాగే ఈ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో మొత్తం 14 వాళ్ళు గెలవడం జరిగింది. 14తో పాటు 2 ఏకగ్రీవం కావడంతో మొత్తం 16 చేరింది. అయితే ఎలాగైనా కూడా తమ చైర్మన్ పోస్ట్ ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ పోస్ట్ ఎలాగైనా చేజిక్కోవాలని ఉద్దేశంతో అధికార పార్టీ వాళ్ళు సర్వ శక్తులు పోరాడుతున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఒకరు, టీడీపీకి సంబంధించిన ఒకరు. అధికార పార్టీకి సంబంధించినట్టు వెన్నపూస్ గోపాలరెడ్డి, సమంతకమణి, ఇక్బాల్ ముగ్గురు, అలాగే టీడీపీకి సంబంధించిన దీపక్ రెడ్డి వీళ్ళు మొత్తం 4 మొత్తం ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా మేము అక్కడ వాళ్ళకి ఓటు వేస్తామనేసి వాళ్ళు అప్లై చేసుకోవడంతో కమిషన్ వీటిని తిరస్కరించినట్లు ఈ రోజు మీడియా ముందర కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కేవలం ఎమ్మెల్యేది, అలాగే ఎంపీది మాత్రమే ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా వాళ్ళు తీసుకుంటాము, 2 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పడం జరిగింది. 2 ఓట్లు చెల్లుబాటు అయినా కూడా వైకాపాకు సంబంధించిన వాళ్ళవి 18 ఓట్లు అవుతాయి, టీడీపీ వాళ్ళు 20 అవుతాయి. కాబట్టి ఎలాగైనా కూడా మేము చైర్మన్ పోస్ట్ చేదిక్కించుకోవాలనే ఉద్దేశంతో క్షణక్షణానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. అధికార పార్టీ వాళ్ళు సర్వశక్తుల పోరాడుతున్నారు. అలాగే టీడీపీ పార్టీకి చెందినటువంటి హజీ అనే వ్యక్తిని అతని ఆధీనంలో టీడీపీ కౌన్సిలర్లు 5 మంది ఉన్నారు. అతను సంబంధించిన ఆటో గ్యారేజ్ ను బంద్ చేశారు మొత్తం అంతా. అంటే ఆస్తుల పైన బెదిరింపులకును ఆస్తులు అడ్డుకోవడం, ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదో రకంగా బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఉన్న జేసీ అస్మిత్రెడ్డి వెంటనే స్పందించి అక్కడ స్పాట్ కి వెళ్ళి ఇంత దౌర్జన్యం, అధికార పార్టీ వాళ్ళు ఇలా దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా. పోలీసులు సైతం వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నట్లు, అధికార పార్టీ వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తుంది. అస్మిత్రెడ్డి అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్రెడ్డి దీన్ని అయితే పూర్తిగా ఖండించడం జరిగింది. అయితే ఏదో విధంగా ఖచ్చితంగా మేము అది వైకాపా చైర్మన్ గిరి, వైస్ చైర్మన్ గిరి ఖచ్చితంగా చేయించుకోవాలనే ఆలోచనలో తాడిపత్రి అధికార పార్టీ ఉన్నట్టు తెలుసు. తాము ఖచ్చితంగా అధికార పార్టీ ఎటువంటి దౌర్జన్యాలు తిరిగినా ఏం చేసినా కూడా మేమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోతాము. ఖచ్చితంగా మాకు ఇక్కడ మెజార్టీ ఉంది కాబట్టి తామే
చైర్మన్ వైస్ చైర్మన్ గిరిని ఖచ్చితంగా చేజిక్కించుకున్న టీడీపీ వాళ్ళు ఇప్పటి కూడా ధైర్యంగా ఉన్నారు. ఒకవేళ అధికార పార్టీ వాళ్ళు ఒకవేళ దౌర్జన్యాలకు దాడులు దిగిపడితే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా పోరాడతాం అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అధికార పార్టీ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళందరూ వాళ్ళే టీడీపీ వాళ్ళే మా పార్టీలో రావడానికి వాళ్ళే వస్తున్నారు, వస్తున్నామన్న వాళ్ళని జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నాడు రాకపోకుండా అని ఇవ్వకుండా అనేసి అని వైకాపా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే టీడీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్లకి దాదాపు 5 మందికి ఇప్పటికీ తాయిలాలు కూడా వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి తాయిలాలు ఇస్తున్నారో, డబ్బు రూపాయి ఇస్తున్నారా, స్థలాల రూపాయి ఇస్తున్నారా, లేకుంటే వాళ్ళ గతంలో ఉన్న కేసుల రూపాయి ఇస్తున్నారు ఏంటి అనేది ఇంకా పూర్తి పరిష్కారం కాలేదు. పోలీసులు సైతం వాళ్ళ టీడీపీ వాళ్ళకి చెప్పడం మీ పైన ఉన్న కేసులు మేము ఎత్తివేస్తామని చెప్పి కొంతమంది భరోసా ఇస్తున్నట్లు కూడా సమాచారం. అయితే ఏది క్షణానికి ఉత్కంఠగా మా తాడిపత్రి ఇష్యూ మారుతుంది. అయితే చైర్మన్ గిరి ఈ నెల 18వ తారీఖు ఉండడంతో, చైర్మన్ వైస్ చైర్మన్ గిరిలో ఉండడంతో అంతవరకు ఏం జరుగుతుందని ఉత్కంఠ ఆ రోజు వరకు ఉత్కంఠకు తెరబడే అవకాశం లేనట్టు తెలుస్తుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.